ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రూ బ్యాలెన్స్తో మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ నేను 13,000 రూపీస్ ఎర్న్ చేసుకున్నాను. ఇది ఎలా వచ్చినా కూడా నేను మీకు చెప్తాను. ట్రూ బ్యాలెన్స్ మనందరం యూస్ చేస్తుంటామండి. రీఛార్జ్ చేసుకోవడమో, ట్రైన్ టికెట్స్ బుకింగో, ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంటో, గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవడానికో, ఈ విధంగా వేరే రీజన్స్ మనకైతే ఉంటాయి. ఇప్పుడు దీనిలో ఒక న్యూ ఫీచర్ వచ్చింది, దీని ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను మీకు ముందుగా పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఈ విధంగా ఎర్న్ మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు నాకేంటంటే యూ అని చెప్పి కనిపిస్తుంది. 13,000 రూపాయలు అయితే ఎర్న్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు మనీ వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి ఆ న్యూ ఫీచర్, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈవిలో మనం తెలుసుకుందాము. మీరు కూడా ట్రూ బ్యాలెన్స్తో మనీ ఎర్న్ చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తాము. ట్రూ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది మీలో చాలామంది తెలిసే ఉండొచ్చు. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నానండి. ట్రూ బ్యాలెన్స్ అనేది మనకి పేటిఎం, ఫోన్పే అయితే వ్యాలెట్స్ అలాంటిది ఒకటండి. అంటే ట్రూ బ్యాలెన్స్ యూస్ చేసుకొని మనం టికెట్స్ బుకింగ్ కానీ మనం పేటిఎంలో ఏవైతే సర్వీసెస్ యూస్ చేసుకుంటామో అలాంటివి అన్నీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో న్యూ ఫీచర్ వచ్చింది, దీని ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడికైతే వస్తాము. సింపుల్గా ఈ విధంగా మనం అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకు సంబంధించిన ఒక ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి సింపుల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీపెయిడ్, డిటిహెచ్, ట్రైన్ టికెట్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సిలిండర్, బ్రాడ్బ్యాండ్, పైప్డ్ గ్యాస్, వాటర్, ఇన్సూరెన్స్, గిఫ్ట్ కార్డ్ అని చెప్పి ఈ విధంగా ఇన్ని సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక న్యూ ఫీచర్ తీసుకొచ్చారు అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. అంటే ట్రూ బ్యాలెన్స్ యూస్ చేసుకొని ఈ అంటే రీసెంట్గా ఒక వ్యక్తి ఏంటంటే 4,56,000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నారు. అంటే ఇంకా అంతవరకు స్కోప్ అయితే ఉందండి. అన్లిమిటెడ్ ఎర్నింగ్ మనం అయితే చేసుకోవచ్చు. 9 ఏంటంటే కేవలం 13,000 రూపీస్ వరకు ఎర్న్ చేయడం జరిగింది. అది కూడా ఒక నేను చాలా రోజుల్లో అయితే వర్క్ చేస్తున్నాను, నేను మీకు ఆ స్ట్రాటజీ కూడా చెప్తాను. ఈ విధంగా హోమ్ మీద క్లిక్ చేశానండి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఏంటంటే ఒక న్యూ ఫీచర్ అయితే వచ్చింది, అదేంటంటే రెఫర్ అండ్ ఎర్న్ అండి. ఈ విధంగా రెఫర్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఎంత మనీ వచ్చింది, ఇంకా ఎంత రావాలో అని చెప్పి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే రెఫర్ అండ్ ఎర్న్ మనీ మీద క్లిక్ చేసి ఈ విధంగా దీని మీద ఏంటంటే మనము మన లింక్ అనేది కాపీ చేయాలండి. ఈ లింక్ అనేది మీరు కాపీ చేసి ఈ విధంగా ఈ లింక్ అనేది కాపీ చేసి మీరు వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు అన్ని దగ్గర మీరు షేర్ చేయొచ్చు. సో విధంగా వాళ్ళు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఒక న్యూ అప్డేట్ తీసుకొచ్చారని నేను మీకు చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు మనకి ట్రూ బ్యాలెన్స్లో వీళ్ళు ఫాస్ట్గా లోన్ ఇస్తున్నారండి. అంటే కేవలం వితిన్ సెకండ్స్ లోపలో మీరు 5,000-10,000 రూపీస్ వరకు లోన్ అయితే తీసుకోవచ్చు. ఆ లోన్ ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకి హోమ్ సెక్షన్లో. మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత బిగ్ అమౌంట్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, గెట్ మీద క్లిక్ చేయండి. వన్స్ గెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 50,000 రూపీస్ వరకు లోన్ ఇస్తున్నారండి. మనకి ఎంత లోన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంత లోన్ ఇచ్చినా వితిన్ మినిట్స్ లోపల అయితే వస్తుంది. నాకు తెలిసే ఇప్పుడే మాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది రిలేటివ్స్ చాలా ఫాస్ట్గా దీని ద్వారా లోన్ అయితే తీసుకున్నారు. అంటే చిన్న చిన్న అమౌంట్స్ ఈజీగా అయితే వస్తుంది 50,000 వరకు. ఈ విధంగా మీకు ఎన్ని మంత్స్ వరకు కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి, 3 మంత్స్ ఆ 2 మంత్స్ అని చెప్పి. అండ్ సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంటర్ మీద క్లిక్ చేయాలండి. సో ఈ విధంగా నెక్స్ట్ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన లోన్ పర్పస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. నేను విధంగా ఫుడ్, గ్రోసరీ, లివింగ్ అయితే ఇచ్చాను. డూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అన్నారు, నో అని చెప్పి అయితే ఇచ్చాను. సో విధంగా మనకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి, ఇవన్నీ మనమైతే ఫిల్ చేయాలి. సో ఇవి ఇచ్చిన దాని తర్వాత ఏంటంటే మనం ఇక్కడ ఇవన్నీ కరెక్ట్గా అయితే మనం అయితే ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా ఈ ఆన్సర్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం కరెక్ట్గా ఇస్తే సరిపోతుందండి. ఇవి ఇచ్చి ఏంటంటే మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా చూద్దాము. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎవరైతే ఎవరికైతే షేర్ చేస్తామో హౌ మచ్ టోటల్ మంత్లీ ఈఎంఐ అమౌంట్ యూ పే ఫర్ లోన్స్ అన్న 0 మీద అయితే ఇచ్చాను. సో మినిమం 100 అన్నారు. సో ఈ విధంగా 100 అయితే ఇద్దాము. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైతే యాప్ని షేర్ చేస్తామో వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళు నార్మల్గా దీని ద్వారా ఏంటంటే వాళ్ళు కానీ లోన్ తీసుకున్నారనుకోండి, దాని ద్వారా మనకి ఇన్స్టెంట్గా మనకైతే కొంత కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్తున్నారు.
సో ఈ విధంగా మనం ఇంత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదండి, అంటే మనకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్, ఇప్పుడు మీకు ఎస్బీఐలో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఉందనుకోండి, దానికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఈ విధంగా లాగిన్ ఇన్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పి ఈ విధంగా మనకు సంబంధించిన బ్యాంక్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మనం అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టెంట్గా మనీ అనేది డైరెక్ట్గా మనం నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చాం కదండి, డైరెక్ట్గా దాంట్లోకి అయితే వాళ్ళు అయితే క్రియేట్ చేస్తారు. అండ్ అలా వచ్చిన మనీ అనేది ఏంటంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి లేదా ఇక్కడ రీఛార్జెస్ అన్ని సర్వీసెస్ మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్గా ఇతరులకి షేర్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ మీకు లోన్ వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, అంటే చాలా క్విక్గా వస్తుందని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో దాని ద్వారా వాళ్ళకి అయితే లోన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలంటే, సో ఈ విధంగా మనకి మనీ అయితే వస్తుంది కదండి, ఈ విధంగా మనం ఇక్కడ వీటి మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అసెట్స్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇప్పటికే నేను మీరు కానీ చూసినట్లయితే నేను 319 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. ఇది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 319 అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారండి. ఈ విధంగా మనం సెండ్ మనీ మీద క్లిక్ చేయాలి. మీకు కావాలంటే మీరు వాలెట్లోనే మీరు తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మన సంబంధించిన అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ మన సంబంధించిన నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ 6 to 12 hours టైం పీరియడ్ లోపల అయితే వస్తుంది. మాక్సిమం 6 hours లేదా ఒక నెక్స్ట్ డే లోపల మనకైతే వచ్చేస్తుందండి. సో ఈ విధంగా ఏంటంటే ట్రూ బ్యాలెన్స్తో ఇన్స్టెంట్గా మీరు అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, ఇతరులకి షేర్ చేస్తే, వాళ్ళకి లోన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ. సో ఇంతనండి ఈ వీడియోకి. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తే ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు లోన్ తీసుకుంటారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకుంటారు. ఇది ఒక కొత్త వే ఉందని చెప్పి తెలుస్తుంది, నేను మీకు ప్రూఫ్ కూడా చూపించాను. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.